ధనువన్న చాలు, ఇప్పటికే చాలా రోజుల నుంచి బయట తిరుగుతూనే ఉన్నాం, మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే మేము ఫాస్ట్ గా వచ్చేసాం, ఎన్నాళ్ళు బయట ట్రిప్ కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, తో లేట్ అయింది, సారీ వెయిట్ చేసినందుకు వచ్చేసాం కదా. ధనువన్న బ్యాక్ వెళ్ళు, ఒకసారి బ్యాక్ వెళ్ళు, బ్యాక్ ఏం జరుగుతుందో అన్న, బ్యాక్ ఏం జరుగుతుంది? బ్యాక్ ఏం జరుగుతుందిరా, ఇక్కడ మొత్తం ఇల్లులు, ఇక్కడ ఎవరు ఉంటారా, కానీ ఇక్కడ ఎవరు ఉండరు, ఇవన్నీ పాత పడిపోయిన ఇల్లు. ధనువన్న ఇక్కడ ఎవరు ఉండరు అంటున్నావు, కానీ ఇక్కడ ఉన్నారు, అక్కడ కొంతమంది నిలబడి మాట్లాడుతున్నారు. అవునా, ఎక్కడ్రా, ఏమైనా కామెడీ చేస్తున్నావు ఏంటి, ఇది ఎవరు మనుషులు లేని నిర్మానుష్యమైన ప్లేస్, ఇందులో ఎక్కడ ఉంటారు అంటున్నావు, ఎక్కడ, ఏ సైడ్? ఓకే ఇక్కడికి వచ్చాను, నాకెవరు కనబడట్లేదు, అక్కడ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు నువ్వు అన్నట్టుగానే. ధను అన్న కళ్ళు పెద్దవి చేసుకుని చూడు, అదిగో అదిగో అక్కడ కనబడుతున్నారా, అక్కడ కొంతమంది నిలబడి మాట్లాడుతున్నారు, చూడడానికి గూండాల్లా ఉన్నారు, అందుకే వెనక్కి రమ్మన్నారు. ఎందుకు, ఇక్కడ గూండాలకి ఏం పని ధను అన్న, ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? రేరే గట్టిగా మాట్లాడుకు, ముందు వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి చూద్దాం. ఏంట్రా నువ్వు ఒక్కడు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇంకొకసారి గనక నువ్వు సైన్ చెయ్యను అన్నావంటే అస్సలు బాగోదు. ఇగో నీ ఒక్కడిల్లు నాకు చాలా అడ్డొస్తుంది, నీ ఒక్కడింటి వల్ల నాకు చాలా కోట్లు లాస్ అవుతుంది, నీ ఇల్లు గనక తవ్వినట్లయితే కిందన చాలా వజ్రాలు ఉన్నాయి, అవంతా నాకే వస్తాయి, అందుకే చెప్తున్నా కదా ఇక్కడ నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఇంకెక్కడైనా చూసుకో, వెళ్తావా లేకపోతే ఇంకేమైనా నన్నే తగలమంటావా? అయ్యా నా భార్య చచ్చిపోయిందయ్యా, అదున్న ఒకే ఒక జ్ఞాపకం నాకు ఈ ఇల్లు మాత్రమే, ఈ ఇల్లు నేను ఎలా ఖాళీ చేసి వెళ్తాను చెప్పండి అయ్యా, నాకున్న ఆధారం అంతా ఈ ఇల్లే, మీరు ఎంత చెప్పినా నేను ఇల్లు ఖాళీ చేయలేనయ్యా, నా చావైనా బతికైనా ఈ ఇంట్లోనే. వీడు ఇలా చెప్తే వినడు నాన్న, ఏంట్రా ముసలోడా నీకు చాలా ఎక్కువైంది, ఇదిగో తీసుకో, ఊరుకుంటే రెచ్చిపోతున్నావురా నువ్వు. అయ్యా అయ్యా వద్దు అయ్యా, కొట్టుకండి అయ్యా, అయ్యా అయ్యా దయచేసి వదిలేయండి అయ్యా, వద్దయ్యా అయ్యా దయచేసి వదిలేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా, నాకు ఉన్న ఒకే ఒక ఉన్న ఉన్న ఒకే ఒక. ఏమన్నా రెచ్చిపోయావు కదనా మాట్లాడి, ఇప్పుడు నాన్న ఇప్పుడు ఇన్ని వేసేసాను పదా, ఇక మన పని అయిపోయింది. ధనువన్న చూసావను పది, ఆ ముసలాయిని చంపేశారు ధనువన్న వాళ్ళు, వాళ్ళని ఊరికనే వదిలిపెట్టకూడదు, నేను వెళ్తాను. రే సించాన్ ఆగు, వెళ్ళకు వెళ్ళకు సించాన్, వెళ్ళద్దు. రే సించాన్ వద్దు, వెళ్ళిపోతాం పదా. అరే వచ్చారు. రాయ్ ఇక్కడ మీకేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారా, ఇప్పుడేమో కళ్ళ ముందుకు ముసలాయిని చంపేశారు, సిగ్గులేదా మీకు, మీరెందుకు అలా చేశారు? అరే ఆయన అడుగుతున్నాడు కదా, ఆయన యొక్క భార్య ఇద్దరు కలిసి ఉండేవారు అతను లాస్ట్ జ్ఞాపకం, కానీ మీరు ఎందుకు ఇలా చేశారు, మిమ్మల్ని వదిలిపెట్టను. వదిలిపెట్టకపోతే నువ్వేం చేస్తావు రా బుడంకాయ్, నిన్ను ఇసిరేస్తా లేకపోతే. అయ్యో అయ్యో సార్, అది తెలియకుండా వచ్చేసాను సార్ ఇక్కడికి, వాడు చిన్న పిల్లడు, వాడిని వదిలేయండి, వాడిని ఏం చేయకండి, మేము వదిలేస్తే వెళ్ళిపోతాం సార్, ప్లీజ్ వదిలేస్తారా? ధనువన్న నువ్వు వాళ్ళని బతిమలాడుతున్నావు ఏంటి, వాళ్ళు చేసిందే చాలా పెద్ద తప్పు అయితే నువ్వు ఇంకా తిరిగి వాళ్ళని బతిమలాడుతున్నావు, నేను ఊరుకుని ధనువన్న, వాళ్ళని అయితే అసలు వదిలిపెట్టను. ఇప్పటికే మీరు చాలా చేశారు, మేము మర్డర్ చేసినప్పుడు చూశారు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? సార్ సార్ మేము ఈ తప్పు చేయలేదు సార్, ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నారు కదా, ఈ కార్ లో ఉన్న ఈ పెద్ద ఆయన చంపాడు సార్, చంపేసి ఇంకా మామయ్య తోస్తున్నాడు, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని జైల్లో వేయకండి, ప్లీజ్ వదిలేయండి. రే ఇక్కడ మీరు ఏం మాట్లాడినా కూడా మీరే వెళ్ళి ఆ జైల్లో పడతారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న పోలీసులు అందరినీ నేను కొనేసా, ఎవరితో పెట్టుకున్నా, డబ్బు నోటితో పెట్టుకోకండి రా, మీలాంటి చీప్ గర్ల్ ని 100 మంది చూసా, చూసారా చూసారా సార్ సార్ మీ కళ్ళ ముందే మాట్లాడుతున్నారు, చూడండి సార్ అతను మిమ్మల్ని అలా కొనేశారు అన్నా సరే మీరు లంచం ఎలా తీసుకున్నారు సార్, మమ్మల్ని వదిలిపెట్టండి సార్, మేము తప్పు చేయండి, మమ్మల్ని ఎందుకు పట్టుకెళ్తున్నారు, మమ్మల్ని వదలండి, అగోండి కళ్ళ ముందు మీకు తెలుస్తుంది కదా తప్పు చేసిన వాడు ఎవడో, అతను వేయండి జైల్లో. తమ్మును నువ్వు నోరు మూసుకొని ఉండరా, మాకు తెలుసు ఏం చెయ్యాలన్నది, చట్టం తన పని చేసుకుంటూ పోతుందే సార్, ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి సార్, ఈ మధ్య మాకు ఉప్పు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. సరే సరే ఈసారి పంపిస్తా, ముందైతే వీళ్ళు తీసుకెళ్లి జైల్లో పడే. రండ్రా రండ్రా, మీరు జైల్లో పడేసి దగ్గర దగ్గర వీళ్ళకి ఒక 5 సంవత్సరాలు శిక్ష చేస్తున్నాం, మీరు ఏం కంగారు పడకండి సార్, డబ్బులు అయితే నా అకౌంట్ లో కొట్టియండి. చూసారా ఏం చేయాలన్నా సరే డబ్బుతోనే పని అవుతుందిరా, ఇరా నన్నే ఎదిరించడానికి చూస్తారా పొట్టి బుడంకాయ, ఇప్పుడు వెళ్ళండిరా నేరుగా జైల్లోకి. అయ్యో ఇప్పుడు మమ్మల్ని జైల్లో వేస్తారా, నేను చిన్న పిల్లోండి, చిన్న పిల్లోండి ఎవరు జైల్లో వేయరు, మీరేంటి ఇలా చేస్తున్నారు? అరే సార్ అంకుల్ అంకుల్ ఇదిగోండి ఈ అంకులు ఇతని దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు మొత్తం తీసుకొని మమ్మల్ని జైల్లో వేస్తున్నాడు, మా తప్పు లేకపోయినా చూడండి అంకుల్ మీరేదో చెయ్యండి. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా సరే మిమ్మల్ని అందరినీ జైల్లో వేసి తీరుతారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరినీ ఈ సిటీలో ఉన్న పోలీసులు మొత్తాన్ని కొనేసా,
వాళ్ళకి నేను ఏం చెప్తే అదే పని చేస్తారా? కానీ మీరు పోలీసులు ఏంటి, ధర్మాన్ని రక్షించాలి, కానీ మీరు చేసే పని ఏంటి? ఇది ఏమన్నా కరెక్ట్ పని అనుకుంటున్నారా? తప్పు చేయని వాళ్ళకి అన్యాయంగా మీరు జైల్లో వేస్తే ఏమన్నా కరెక్ట్ పని అనుకుంటున్నారా? దీనికి మీ అందరికీ తగిన శాస్తి జరుగుతుంది. చెప్తున్నా కదా, మీరు దయచేసి ఇప్పుడు వదిలిపెట్టండి, లేకపోతే మాత్రం తర్వాత అస్సలు బాగుండదు. ఇదిగో వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పడేసి నాలుగు కుమ్ములు కుమ్మండ్రా. ఇప్పటికీ ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ దెబ్బలు పడితే గాని అప్పటికి బుద్ధి రాదు. పడేసి నాలుగు కుమ్మండ్రా వెళ్ళి. అరే చెప్తున్నా కదా, ఒకవేళ నేను తప్పు చేసినట్లయితే నేను నా అంతలుగా లొంగిపోయి ఉండేవాడిని కాకుండా, నేను తప్పు చేయకుండా మీరు నన్ను జైల్లో వేశారు కదా, చూపెడతా, అందరికి చూపెడతా నేనంటే ఏంటో చూపెడతా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు సార్? మీది వెళ్ళండి సార్, స్పెషల్ పోస్ట్ తెప్పించమని నాలుగు కుమ్ములు కుమ్మితే అప్పుడు లెవెల్ అవుతుంది నేను. సరేనా సార్, ఇక మీరు వెళ్ళండి. స్పెషల్ ఫోర్స్ వచ్చేసింది కదా, ఆహా కుమ్మండి, నా కళ్ళ ముందే కుమ్మండి. వీడికి రోజు కుమ్ముతూనే ఉండండి, వీడు అస్సలు ఊరుకోవట్లేదు, బాగా మాట్లాడుతున్నాడు. రేయ్, నువ్వు అనుకున్నట్టుగా నిజంగా చట్టం అనేదే లేదురా. డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాడి వైపే ఉంటుంది రా చట్టం. వెళ్ళండి, వీడిని కుమ్మి పాడేయండి. అయ్యో అయ్యో సార్, నేను తప్పు చేయలేదు సార్, కొట్టకండి. రే ఇన్నాళ్ళు ఊరుకున్నాను, వాడి మీద చేయి పడలే కాబట్టి. సించాన్ గాడి మీద చేయి పడితే ఆ ముందు రోజే మీ అందరికి చుక్కలు చూపించేవాడిని. కానీ చెప్తున్నా, ఆడి చిన్న పిల్లడు, వాడిని జైల్లో ఉంచకూడదు. వాడినైనా వదిలేయండి, లేకపోతే మా ఇద్దరినైనా వదిలేయండి. ఈసారి రండిరా రండిరా, మీరు కొట్టడానికి వస్తున్నారు కదా రండి. ఏంట్రా నన్ను కొడతారా? పోనీలే కదా నేను ఊరుకుంటే, నా పవర్ మీకు తెలియకుండా మాట్లాడుతున్నారా? అయిపోయారు, తీశారు కదా లాక్, తీశారు కదా, అయిపోయారా? ఏంట్రా 100 మంది వస్తారా? మీకు ఎంతమంది వస్తారు? రండిరా, నేను చూపెడతా మీ అందరికీ ఏంటో. ప్రతి ఒక్కరు అమ్ముడిపోతారా మీరు? అమ్ముడిపోతారా? డబ్బులు కమ్మడిపోయే కుక్కలరా మీరు? ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా వదిలిపెట్టను. చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరి దగ్గర రివెంజ్ తీసుకునే ఉంటా. ఒక సంవత్సరం నుంచి అన్యాయాన్ని ఇంకా ఎంతమంది చేశారా? నన్నే కాదు, అలా అన్యాయం చేయని అమాయకుల్ని ఎంతమంది ఎంతమంది కమ్ముడిపోయారా? ఇలా డబ్బుకు అమ్ముడిపోయిన మీకు తగిన శాస్తి చూపిస్తారా మీ అందరికి? ఏంట్రా కొట్టండి రా, చెయ్య చెయ్య చెయ్యి పడతలే. మొన్నటి వరకు తెచ్చిపోయారు, ఏంటి అయిపోయిందా సీను? కాలిపోయిందా సీను? కాలిపోయిందిరా మీకు? పారిపోతున్నా, ఎక్కడికి పారిపోతారా? ఎక్కడ పారిపోతారు? మీరు చేసిన తప్పు ఏంటంటే సెల్కు ఉన్న లాక్ తీయడం. ఎప్పుడు లాక్ తీస్తారని వెయిట్ చేసా, చివరికి తీసారా? అయిపోయింది. వీళ్ళందరూ చాలా 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 చెప్తున్నా కదా గైస్, రోజు ఒక్కొక్కరు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. ఇక్కడున్న పోలీసులు అందరూ అమ్ముడిపోయారు. చూసారా, మేమేమన్నా తప్పు చేసామా? మీ అందరికీ తెలుసు కదా ఏ తప్పు చేయలేదని. పాపం సించాన్ గడు చిన్న పిల్లడు, వాడిని పెట్టచ్చా జైల్లో? సించాన్, ఇప్పుడు నేను చేయవలసింది చాలా ఉంది. ప్రతి ఒక్కరి మీద మనం పగ తీర్చుకోవాలి, మనం అంటే ఏంటో చూపించాలి. ఎందుకంటే మనలాంటి సామాన్యమైన ప్రజలకి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఎవరు తప్పు చేయకపోయినా వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. అందుకే మనం వాళ్ళకైతే తగిన శాస్తి చూపించాలి సించాన్. ఇందులో సించాన్ నువ్వు ఇంటికాడే ఉండాలి, నిన్ను ఇన్వాల్వ్మెంట్ చేయను. ఎందుకంటే నువ్వు కనుక వచ్చినట్లయితే మళ్ళీ నిన్ను జైల్లో పెడతారు. చెప్తున్నా కదా, ఇందులో నేను ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు. ధనువనా, నువ్వు అలా ఎందుకు అంటున్నావు? ధనువనా, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఉంటావు ధనువనా. కానీ నేను నీ మాటకి రెస్పెక్ట్ ఇస్తున్నాను, ఎప్పుడు కూడా నీ మాట వినలేదు, కానీ ఈసారి వింటాను ధనువనా. నేను ఉంటా, నేను ఒక్కడిని ఉంటా. నువ్వు వెళ్ళి ప్రతి ఒక్కరికి నీ పవర్ ఏంటో చూపించు. నాకు తెలుసు నీకు చాలా పవర్ ఉంది, నువ్వు ఇన్నాళ్ళు ఊరుకున్నావు కాబట్టి వాళ్ళు రెచ్చిపోయారు. ఒక్కసారి నీ పవర్ చూపిస్తే ఎంత మంది వచ్చినా సరే వాళ్ళు దెబ్బకైపోతారు ధనువన్నా, నాకు తెలుసు కదా. పద పద, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? సించాన్, ఇప్పుడు మనం డైరెక్ట్ గా నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం నీ క్లారిటీగా చెప్తాను, నువ్వు మొత్తం ఇంటికాడే ఉండాల్సి ఉంటుంది, తర్వాత నేను చూసుకుంటా. ధనువన్నా, ఇల్లు వచ్చేసింది ధనువన్నా, నువ్వు నన్ను వదిలేసి వెళ్తావా ప్లీజ్ ధనువన్నా? నాకు మళ్ళీ నీతో రావాలనిపిస్తుంది ధనువన్నా, ప్లీజ్ ధనువన్నా తీసుకెళ్ళు. రే ఇందాకైనా మాట వింటా అన్నావు, ఇప్పుడేమైందిరా నీకు? రే ప్లీజ్ రా సించాన్, చెప్తున్నా కదా ఇది చాలా రిస్క్ తో కూడింది, నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. చెప్తున్నా కదా ఈ ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి నువ్వు ఇంట్లో ఉండు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నట్లయితే నన్ను ట్రాక్ చేస్తారు, నిన్ను ట్రాక్ చేయరు, నువ్వు సేఫ్ గా ఇంట్లో ఉండొచ్చు. ఎవరన్నా వచ్చి తలుపు కొడితే తలుపు అస్సలు తీకు, ఓకేనా? నేను వెళ్ళొస్తా. ధనువన్నా జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? నేను చాప్ గార్డ్తో ఉంటా, నువ్వైతే తలుపు బయట నుంచి లాక్ వేసుకుని వెళ్ళిపో. ఓకే, అది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది సించానికి, నేనైతే బయలుదేరుతున్నాను. సో గైస్, ఇప్పుడు ఆ పోలీస్ దగ్గర ఉన్న ఒక మొబైల్ నేనైతే తీసుకున్నాను, ఆ మొబైల్ వచ్చేసి నా దగ్గర ఉంది. ఒక్కసారి పోలీసులకి విషయం తెలిసినట్లయితే వాళ్ళు నన్ను ట్రాక్ చేస్తారు, కానీ మన సించాన్ గడే సేఫ్ గా ఉంటాడు. సో ఇంకా పోలీసులకి విషయం తెలియలేదని నాకైతే క్లియర్ గా
అర్థమవుతుంది. అందుకే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఒక సంవత్సరం నుంచి వీళ్ళు కొడుతూనే ఉన్నారు, ఫుడ్ కూడా మంచిగా పెట్టలేదు. ముందుగా వచ్చేసి నాకు ఫుడ్ కూడా అవసరం లేదు, కానీ ఈ గడ్డం ఈ హెయిర్ వచ్చేసి చాలా చిరాకు పెడుతున్నాయి. ముందుగా ఈ గడ్డం హెయిర్ని మనం మంచిగా కట్ చేసుకుందాం, ఎందుకంటే దీపావళి కూడా వస్తుంది కదా, దీపావళికి మంచిగా కనబడాలి. ఓకే గాయ్స్, ఇందులో వచ్చేసి మొత్తం లాక్ వేసిందబ్బా. ఓకే సో కొంచెం ముందుకు వెళ్దాం, ఏమన్నా షాప్స్ ఓపెన్ ఉన్నాయేమో. మనమైతే మంచిగా కటింగ్ షేవింగ్ చేసుకుందాం. బాబు ఇది కూడా లాక్ వేస్తారా? అరే యార్, ఇంకా తర్వాత షాప్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఓకే ఓకే, ఇదైతే ఓపెన్ చేసినట్టుగా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. కదలకు, మేము జగ్గు భయం మనుషులం, కూర్చో కూర్చో. ఇక్కడున్న డబ్బు మొత్తం తీసి ఫాస్ట్ గా ఇవ్వండి, ఎవడన్నా కదిలారంటే మాత్రం కాల్ చేస్తాం, అర్థమవుతుందా? రే అంత సరిపోయిందా, పదవికి మనం బయలుదేరదాం. ఎవడు రాకండి రే, వచ్చితే మాత్రం కాల్చి పడేస్తా, అర్థమవుతుందా? రే అయిపోయారా మీరు, మిమ్మల్ని అయితే నేను అసలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. రే ఎక్కడ పోతారు, ఆగండి ఆగండి. అబ్బా వీళ్ళైతే ఆగట్లేదు, అసలు వెళ్ళిపోతున్నారు. అరే యార్, మన బుల్లెట్లన్నీ మిస్ అవుతున్నాయి, వాడు కూడా మనల్ని కాలుస్తున్నట్టుగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, మనమైతే కూల్గా ఉన్నాం. ఏం కాదు ఏం కాదు, ఇప్పుడు ముందుగా మనం వచ్చిన పని కంప్లీట్ చేద్దాం, తర్వాత ప్రతి ఒక్కరికి మనం అంటే ఏంటో చూపిద్దాం. సార్ సారీ సారీ, ఇప్పుడైతే నాకు మంచి కటింగ్ కావాలి. ఓకేనా, కటింగ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అందులో కోరుకోవడం ఏంటంది బాసు, మా జాబే అదే, కటింగ్ చేస్తాము, కూర్చోండి. ఏ స్టైల్ కావాలి? స్టైలా? స్టైల్ మాటకు వస్తే పైన హెయిర్ వచ్చేసి లైట్గా తీసేయండి, లైట్గా వద్దు, కొంచెం ఎక్కువే తీసేసేయండి. సో ఒక పైన ఒక లైన్ పెట్టండి, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో స్టైల్ ఉండాలన్నమాట. ఓకే బాగానే కట్ చేశారు. ఇప్పుడు గడ్డం వచ్చేసి మొత్తం తీసేయకండి, కొంచెం గడ్డం ఉంచుకుందాం అనుకుంటున్నాను చూడడానికి బాగుండడానికి. ఓకే గడ్డం లైట్గా ఉంచితే సరిపోతుంది. ఓకే ఏమన్నా చేశారా, సూపర్ చేశారు. మామూలు ఉంటే మనం కటింగ్ కట్ చేస్తే. అవును సారో, చాలా రోజులు అయింది మీరు వచ్చి ఇక్కడికి, ఏంటి ఇన్ని రోజులు అయింది, ఏంటి ప్రాబ్లము? ప్రాబ్లమా? అదంతా తర్వాత చెప్తా. మేడం సారీ మేడం, ఇందాక మీ డబ్బులు వాళ్ళు పట్టుకెళ్ళిపోతే నేను ఏం చేయలేకపోయాను, కానీ వాళ్ళు తగిన శాస్త్రం జరుగుతుంది. ఆ జగ్గుబాయ్ మనుషులకే కాదు ప్రతి ఒక్కరికి, ఆ జగ్గుబాయ్ మనుషుల్లో ఉన్నది ముందుగా పోలీసులు. ఈ పోలీసులు దేనికి కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి దౌర్జన్యాలు దుర్మార్గాలకు గల కారణం మొదటిగా వచ్చేసి ఆ జగ్గుబాయ్ అయితే, తర్వాత వీళ్ళు వెనక్కున్న ఈ పోలీసు కుక్కలు. ప్రతి ఒక్కరిని అస్సలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం? అబ్బా ఇందాక నుంచి నేను ఆలోచిస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎటువంటి ఆలోచన కూడా రావట్లేదు. అబ్బా ఏం చేద్దాం అనేది అసలు నాకు కొంచెం కూడా తోచట్లేదు. అరే చూస్తున్నట్లయితే పోలీసులు మొత్తం వాడి వైపే ఉన్నారు, వీడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. కానీ ఏం చేయాలో, అసలు ఎలా చేయాలో మనకు అంత శక్తి కూడా లేదే. అరే యార్ ఆలోచించు ఆలోచించు, ఖచ్చితంగా దేవుడే మనకి మార్గం చూపిస్తాడు. అరే ఏంటిది, అరే ఎవరు మీరు, అరే మీకు కనబడుతున్నారా, అరే మీకు కనబడుతున్నారు లేదు, నాకైతే ఇక్కడ ఒక మనిషి, అరే మనిషేనా ఇతను? కంగారు పడకు బాబు, కంగారు పడకు, నన్ను చంపేశాడు కదా ఆ జగ్గుబాయ్ మీ కళ్ళ ముందే. అయ్యో పాపం, మీరు ఒక సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు, అందుకే బాబు నేను మళ్ళీ ఆత్మరాణి దగ్గరికి వచ్చాను. భయపడకు, నీకు మంచి జరుగుతుంది, వెళ్ళు. నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, అది ఒక సీక్రెట్ ల్యాబ్, సిటీకి దూరంలో ఉంది. అక్కడ వచ్చేసి ఒక అద్భుతమైన బైక్ ఉంది, ఆ బైక్ కనుక నీ దగ్గరికి వచ్చినట్లయితే ఇలాంటి పనికి మాన్న పోలీసుల్ని వీళ్ళని అంతం చేయొచ్చు. అరే అరే ఎక్కడికి వెళ్ళిపోయి తాతయ్య గారు, అరే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అయ్యో ఈ తాతయ్యనే కదా చంపేశారు వాళ్ళు, వాళ్ళనైతే మనం అసలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. అరే కానీ ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళమన్నారు, ఏదో బైక్ అంటున్నారే, ఆ బైక్ ఏంటబ్బా? ఆయన చెప్పిన ప్రకారం వచ్చేసి సిటీలో ఏదో ఒక ల్యాబ్ ఉందన్నమాట, అది కూడా సీక్రెట్ ల్యాబ్ అంట. అరే నేను సింఛన్ గడు మొన్న బయటకు వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళారో మీకు కూడా తెలియదు, 8 డేస్ నుంచి మీ అందరికీ కనబడలేదు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారు, సిటీ దూరంలో అవుట్కట్స్ మొత్తం తిరిగామన్నమాట, అప్పుడు మాకు ఒక ల్యాబ్ అయితే కనబడింది. సరే మనం అక్కడికి వెళ్దాం, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది రైట్. ఓకే నాకైతే కొంచెం కొంచెం రూట్ అయితే గుర్తుంది, మ్యాక్సిమం మనం అయితే వెళ్ళిపోతాం. సో ఆ తాతయ్య గారు చెప్పిన ప్రకారం అయితే మాత్రం అక్కడ ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్ లో ఒక బైక్ ఉంది, ఆ బైక్ కి అపురూపమైన శక్తులు ఉన్నాయి. నాకు తెలిసి ఆ బైక్ ఏమన్నా తయారు చేస్తున్నారేమో, ఆ బైక్ మన చేతికి దొరకాలి, అప్పుడు మనం అంటే ఏంటో చూపిద్దాం, వీళ్ళు చేస్తున్న అన్యాయాలందరినీ అరికట్టేద్దాం. కానీ ఆ ల్యాబ్ వచ్చేసి చాలా దూరం ఉంటుంది, మనం అక్కడికి వెళ్లేసరికి దగ్గర దగ్గర దాదాపుగా ఒక రోజు సమయం పడుతుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. సరే చివరికి మనమైతే అనుకున్న ప్రదేశానికి చేరుకోబోతున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడే ఆ ల్యాబ్ ఉంటుంది. అరే తిన్నంగా డ్రైవ్ చేయాలి, నాకు నిద్ర లేదు, మత్తులో ఎలా డ్రైవ్ చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు. సరే ఎలాగైనా తొందరగా వెళ్ళాలి, అరే తిన్నంగా డ్రైవ్ చేయరా, ఇంతవరకు నువ్వు బాగానే వచ్చావు కదా. సో గాయస్ ఇక్కడ ఒక ల్యాబ్ అయితే ఉందన్నమాట, ఈ ల్యాబ్లో వచ్చేసరికి ఆ బైక్ ఉందన్నమాట. సో అతను చెప్పిన ప్రకారం ఇందులోనే ఉందన్నారు. ఒకవేళ నిజంగా ఆ బైక్ ఇక్కడ ఉన్నట్లయితే మాత్రం మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. అబ్బా ఎట్టకేలకు మనం గమ్యానికి అయితే చేరుకున్నాం, నాకు తెలిసి 100% ఇదే అయి ఉంటుంది.
హ్యూమనే ల్యాబ్స్ అండ్ రీసెర్చ్. ఓకే, సో ఉన్న ల్యాబ్ వచ్చేసి ఇదే, అది కూడా సిటీకి దూరంలో. ఓకే, చివరికి మనం చేరుకున్నాం. ఇందులో నిజంగా ఆ బైక్ ఉందా లేదా అనేది మనం చూడాలి. ఒకవేళ బైక్ ఉన్నట్లయితే నిజంగా ఆ బైక్కి అపురూపమైన శక్తులు ఉన్నాయా లేదా కూడా తెలుసుకోవాలి. అరే యార్, ఇక్కడ దీని లోపలికి వెళ్ళాలంటే మనం మెయిన్ గేట్ నుంచే వెళ్ళాలనుకుంటా చుట్టుపక్కల కంచె వేశారు. దానికి కూడా ఎలక్ట్రిక్ షాక్ అయితే ఇచ్చారనమాట. దాన్ని ఏమాత్రం మనం టచ్ చేసినా కూడా మనం షాక్ కొట్టి చచ్చిపోతాం. ఓకే, కొంచెం జాగ్రత్తగా మెల్లగా వెళ్దాం. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటున్నాను, కానీ ఇంత పెద్ద ల్యాబ్కి సెక్యూరిటీ లేకుండా ఎలా ఉన్నాడు? ఒకసారి దగ్గర అరే, ఎవరో మనల్ని ఫైరింగ్ చేసినట్టుగా అనిపించింది. నాకు తెలిసి ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటాడు. ఇక్కడ నుంచి మనకు వెళ్లే దారి ఇంకోటి లేదు, ఇలానే వెళ్దాం. అరే అరే, దాగుంటున్నావేంట్రా, ఇక్కడ నీకేం పనే? ఇక్కడికి ఎవరు రాకూడదు, వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చావంటే మాత్రం ఇంకొకసారి తొక్క తీయడం కాదు, గన్తో లేపేస్తా. నీకు ముందుగా మంచి మాటలు చెప్తున్నా, దాగుడు మూతలు ఆడుతున్నావేంట్రా, పోయి ఇక్కడి నుంచి. అయ్యో అయ్యో అన్న అన్న, సారీ సారీ, నేను నార్మల్ గా వచ్చాను, అదే దారి తప్ప ఇచ్చాను, సారీ అన్న, మర్రి రావు, వెళ్ళిపోతాను. అమ్మ బాబోయ్, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చాలా డేంజర్ లా ఉన్నాడు. ఇంకొంచెం నేను ఏమన్నా మాట్లాడినా కూడా నన్ను నేసేసేలా ఉన్నాడు. సో గాయస్, ఇప్పుడు మనం దాని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. దాని లోపలికి ఎలా వెళ్ళాలనేది నాకైతే అర్థం కావట్లేదు. సో మనం ఖచ్చితంగా దారి వెతకచ్చు. ఇక్కడ ఎక్కడో దగ్గర చిన్న హోల్ అయినా ఉంటుంది, మొత్తం మనం తిరిగి చూద్దాం. ఖచ్చితంగా ఒక దారి అయితే ఉంటుంది. ఉన్నది వచ్చేసి ఒకే ఒక మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దీని చుట్టుపక్కల కంచె వేసి ఉన్నారు, అది కూడా ఎలక్ట్రిక్ కంచె. మనం ఏమాత్రం దీన్ని పైకి ఎక్కడానికి ప్రయత్నించినా కూడా ఆ ఎలక్ట్రిక్ షాక్ తగిలి మనం అయితే కింద పడిపోతాం. ఓకే, సో ఈ చుట్టుపక్కల కంచె అయితే ఉంది. ఇక్కడ ఒక్క దగ్గర చిన్న డోర్ ఉంటుందా చూద్దాం. ఆ డోర్ నుంచి మనం అయితే లోపలికి ఎంటర్ అయితే అవ్వచ్చు. అరే యారు, చుట్టుపక్కల కంచె వేసే ఉంచారు అబ్బా, ఎక్కడ కూడా కొంచెం ప్లేస్ కూడా లేదు. అరే అరే రే 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 రే, ప్లీజ్ రా, ఒక్క ప్లేస్ ఇవ్వరా, లేకపోతే మనం వెళ్ళాల్సిందే అదే ప్లేసు. ఒకవేళ ఆ ఎంట్రన్స్ నుంచి మనం వెళ్ళడానికి ప్రయత్నించినట్లయితే ఆడొచ్చి మనల్ని కాల్ చేస్తారు. ఎలా అయినా మనం ఇంకోటి వెతకాలి. అబ్బా, ఒక్క చిన్న దారిన, చిన్న క్లూ అయినా ఉన్నా బాను. అబ్బా, నాకు అసలు ఏం తెలియట్లేదు అబ్బా. మీకేమన్నా కనబడింది ఒక్క క్లూ అయినా? అరే, నాకేం కనబడట్లేదు కదా, దీని లోపలికి ఇంకెలా వెళ్తాం? గైస్, దీని లోపలికి వెళ్ళాలంటే చాలా పెద్ద రిస్క్ అయితే చేయాల్సి ఉంటుంది, వాడితో మళ్ళీ ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే. సో గైస్, నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటే, సో ఇక్కడ మొత్తం కొండ ఉంది, మన దగ్గర ఒక సూపర్ కార్ ఉంది. ఇప్పుడు ఈ కొండ మీద నుంచి మనమైతే జంప్ చేయడానికి ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధిస్తాం, ప్రయత్నిస్తే సాధించలేదంటూ ఏమీ లేదు. జంప్ అయితే చేద్దాం. అరే రే, ఈ స్పీడ్ సరిపోదేమో, ఎగరే, అరే ఎగరలేకపోయామబ్బా, ఈ స్పీడ్ సరిపోదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం జంప్ చేస్తే ఆ కంచె మీద నుంచి వెళ్ళి ఆ ల్యాబ్ దగ్గర పడతాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం సరిపోతుంది అనమాట. ఓకే, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత జంపింగ్కి చిన్న ట్రాక్లా మనకి పైకి అపోజ్ చేసేలాంటిది కనబడాలి. ఇక్కడ నాకైతే ఎటువంటిది కూడా కనబడట్లేదు. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి కొంచెం అప్లా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం రైస్ చేసి ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మనం వెళ్ళి ల్యాబ్ సెంటర్లో పెడతామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం రైస్ ఇద్దాం. 3, 2, 1, బూస్ట్ అయితే ఫాస్ట్గా ఇవ్వాలి, జంప్. ఓకే ఓకే, వెళ్ళిపోయాం. ఓకే, సో ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే ల్యాబ్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం బండి ఇక్కడ పార్క్ తీసి ల్యాబ్లో ఎంటర్ అవ్వడమే ఇంకా మిగిలింది. ఈ ల్యాబ్లో వచ్చేసి ఇప్పుడు హాలిడే అనుకుంటా ఎవరు లేనట్టుగా ఉన్నారు. ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా మనల్ని చూడలేదు అనుకుంటున్నాను. ఓకే గాయస్, మనమైతే దీని లోపలికి ఎంటర్ అయిపోయాం. అబ్బా, లోపల వచ్చేసి ఇక్కడ మొత్తం నాకేం కనబడట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చీకటి చీకటిగా ఉంది. మీకు ఏమన్నా కనబడుతుందా? నాకైతే అది కూడా తెలియట్లేదు. ఓకే, ఇక్కడైతే మనం మొత్తం వెతుకుదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా డోర్స్ అయితే ఉన్నాయి. డోర్స్ని మనం ఓపెన్ కూడా చేయలేకపోతున్నాం. అందులోని ఇందులో బైక్ ఎక్కడ పెట్టారో మనకైతే అస్సలు తెలియట్లేదు. ఇక్కడ నాకు డోర్స్ కూడా అర్థం కావట్లేదు. సరే, ఒకసారి మనం వెతికి చూద్దాం సించాన్ గడి పాపం ఏం చేస్తాడో ఏంటో. సో గాయస్, ఇప్పుడు ఖచ్చితంగా మనం సించాన్ గడిని ఇంటికాడ వదిలేయాలి. ప్రతి దాంట్లో వాడు ఇన్వాల్వ్ అవ్వకూడదు, చిన్నపిల్లాడు కాబట్టి. చావైనా బతికైనా మనమే తెలుసుకోవాలి. సో ఎలా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బైక్ అయితే మనం కనిపెట్టాలి. ఇక్కడ నాకైతే కనబడట్లేదు అబ్బా. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా 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 డోర్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ల్యాబ్ ఏంటి? మనం ఏమన్నా అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నామా ఏంటి? ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను, కిందకి వెళ్తున్నాను, నాకు ఒక ఐడియా కూడా లేదబ్బా. ఇగోండి, డోర్ మీద డోర్, డోర్ మీద డోర్ ఓపెన్ అవుతూనే ఉంది, బట్ నాకు ఇక్కడ ఎటువంటిది కూడా కనబడట్లేదు. సో గాయస్, ఇక్కడ ఎక్కడో ఖచ్చితంగా పెట్టే ఉంటాడు. సో ఆయన చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా ఈ ల్యాబ్లోనే ఉంటుంది అనిపిస్తుంది. ఒకవేళ ఈ ల్యాబ్ కాకపోతే ఇంకే ఏ ల్యాబో కూడా నాకు తెలియదు. సో నాకు తెలిసిన ల్యాబ్ వచ్చేసి ఒక్కటే, దీంట్లో వెతుకుదాం. అరే, ఈ డోర్ లాక్ వేసింది. సో ముందుగా లాక్ తీసిన డోర్స్ అన్ని వెతుకుదాం. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇది ఓపెన్ అవుద్దో చూద్దాం ఒకసారి. ఓకే, ఓపెన్ అయింది. ఇదేమన్నా లిఫ్ట్ అంటారా? లిఫ్ట్ కూడా కాదు, మనం ఇంకో ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇది కూడా ఓపెన్ అయింది. ఓకే గాయస్, మళ్ళీ మనం ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం.
ఓహో ఇదంతా క్లోజ్ చేసిందే. ఓకే ఇదైతే ఓపెన్ అయింది బట్ ఇందులో ఏం లేదు. సో ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఖచ్చితంగా మనకు దొరికే అవకాశం. ఇది కూడా క్లోజ్ చేసింది. అరే యార్ కొన్ని మాత్రం ఓపెన్ అవుతున్నాయి అన్నమాట, అన్నీ ఓపెన్ అవ్వట్లేదు. ముందుగా మనకు ఓపెన్ అయినవన్నీ వెళ్దాం, అప్పుడు దొరికే అవకాశం ఉందేమో చూద్దాం. ఓకే సో మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాం అన్నమాట. ప్లేస్ నుంచి ప్లేస్కి మారుతూ వస్తున్నాం. కొన్ని డోర్స్ అయితే లాకు, ఈ డోర్ ఇంకా ఓపెన్ అనుకుంటా. ఓకే ఈ డోర్ కూడా ఓపెన్లో ఉంది. అరే యార్ ఎక్కడ పెట్టారా బైకు? సో గాయస్ ఆ బైక్ ఒక్కసారి మన చేతికి దొరికినట్లయితే చెప్తున్నా కదా ఈ జగ్గుబాయిని తర్వాత చూసుకోవచ్చు. ముందుగా వీడికి అమ్ముడు పడిపోయిన పోలీసుని తగలబెట్టాలి, ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పోలీసే ఉండాలి. ఆ పోలీసే అన్యాయం చేస్తుంటే ఎలా చెప్పండి, సామాన్య వ్యక్తికి న్యాయం ఎలా జరుగుతుంది? నాలాగే ఇంకెంతమంది అన్యాయానికి గురయ్యారు. సరే ముందుగా మనమైతే బైక్ని వెతుకుదాం, వెతికిన తర్వాత అప్పుడు చూపిద్దాం మనమంటే ఏంటో. ఇక్కడ నాకైతే అన్ని డోర్స్ లాకే కనబడుతున్నాయి, ఇక్కడైతే మనకు ఓపెన్ లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే ఎండ్ అనుకుంటా. ఓకే లిఫ్ట్లోకి అయితే వచ్చాం, ఈ లిఫ్ట్ నుంచి ఏమైనా పైకి వెళ్తామో చూద్దాం ఒకసారి. సో పైకి వెళ్తామో కిందకి వెళ్తామో అర్థం కావట్లేదు. సో ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే అంతా అండర్ గ్రౌండ్ ఉంది, బట్ ఇదైతే కదలట్లేదు, నెంబర్ కూడా పనిచేయట్లేదు. ఓకే గైస్ మళ్ళీ మనం బయటకు వెళ్ళాలనుకుంటా. మనం చాలా డోర్స్ నుంచి వచ్చాం కానీ అక్కడ పర్ఫెక్ట్గా చెక్ చేయలేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చెక్ చేయకుండా లోపలికి వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇవన్నీ లాక్ వేసే ఉన్నాయి. సో మనకున్న ఒకే ఒక దారి ఇదే, వచ్చిన దారి నుంచి వెనక్కి వెళ్ళడం. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎక్కడ దొరుకుతుందేమో అనిపిస్తుంది నాకైతే. మనం పర్ఫెక్ట్గా వెతకలేదు, ఒకసారి మంచిగా వెతికినట్లయితే దొరుకుతుంది. ఎక్కడ కూడా మనం మిస్ చేయకూడదు అసలు కూడా. ఓకే సో మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వచ్చినట్టుగా ఉన్నాం. సో గాయస్ ఇందులో అయినా దొరుకుతుందేమో. సో కొన్ని కొన్ని అయితే మాత్రం డోర్స్ లాక్ వేసి ఉన్నాయి. రే ఆ బైక్ ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది అబ్బా, ఆ బైక్కి అంత పవర్ ఉందా? అరే యార్ ఇందులో ఉందా లేదో కూడా నాకు డౌట్గా ఉంది స్టిల్. ఓకే సో ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పెట్టారా రే? అబ్బా చాలా డోర్స్ లాక్ వేశారు. సో మనం పర్ఫెక్ట్గా వెతకాలి. అరే ఇక్కడేంటే నిప్పులు వస్తుంది, ఒకసారి ఓపెన్ అయింది లోపలికి వెళ్ళి చూద్దామా ఇక్కడ నుంచి నిప్పులు ఎందుకు వస్తున్నాయి. అరే బైక్! సో గాయస్ మనకి ఇది బైక్ దొరికేసింది. ఇదేనా బైకే అంటారు ఇది? ఇది చూడడానికి బైక్లా కూడా లేదే, ఇది బైక్? అమ్మా ఇదేంట్రా మొత్తం ఎముకలు ఎముకల్లా ఉంది. అరే అరే మొత్తం బోన్స్తో తయారు చేసినట్టుగా ఉంది, దీని నుంచి అగ్గిలా కూడా వస్తుంది. అరే ఇది చూసుకున్నట్లయితే చాలా పవర్ఫుల్గా ఉందబ్బా బైక్. అమ్మో పోలీసులకి మొత్తం తెలిసిపోయింది అబ్బా, వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, విన్నారు కదా ఈ ల్యాబ్ బయటే ఉన్నారంట. కానీ బైక్ లో ఏ శక్తి ఉందో నాకు తెలియట్లేదు కదా. ఈ బైక్ అన్నారు, ఈ బైక్ లో ఏ శక్తి ఉందో కూడా నాకు అస్సలు తెలియట్లేదు. నిజంగా శక్తి ఉందా లేదా? అరే ఖచ్చితంగా బైక్ ఉంది అని మనం ఇక్కడ వరకు వచ్చాం. బైక్ మనకు దొరికింది అంటే శక్తులు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటాయి. కానీ నాకేం అర్థం కావట్లేదు, చూస్తే మెరుపులు వస్తున్నాయి బైక్ నుంచి, కానీ అంతమంది ఇంకేం జరగట్లేదు. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. సో ఆల్మోస్ట్ మనం బయటికి అయితే వచ్చేసామన్నమాట, ఇది కాదు. సో ఎగ్జిట్ ఎక్కడుందో బాగా కనిపెట్టాలి. ఈ పోలీసులు మనల్ని బాగా బెదిరిస్తున్నారన్నమాట, వీళ్ళకి మనం ఇద్దాం. రేయ్ ప్రసాదం ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నారు, నేను బయటకు వచ్చిన తర్వాత మీరే చూస్తారు కదా. నవ్వడం అంటే ఇదిరా, మీరు కాదురా నవ్వడం. అది కూడా చూద్దాం, బయటికి రారా? వస్తున్నారా రే? అరే ఎగ్జిట్ అయితే ఇక్కడే ఉంది, వీళ్ళందరితో ఇప్పుడు ఆడుకుంటా. ఇన్నాళ్ళు అరే వచ్చేసారు. అరే ఇందు నుంచి బాంబులు వస్తున్నట్టుగా ఉన్నాయి, ఇదేంటి ఇంత పవర్ఫుల్గా ఉంది, మీరు చూసారా? అరే రే పోలీసులు వచ్చారు, పోలీసులు మొత్తం వచ్చారు, హెలికాప్టర్స్తో ఉన్నారు. నాకు తెలిసి ముందు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఉండే ఉంటారనిపిస్తుంది. అరే యార్ ఈ బైక్ని ఎలా కంట్రోల్ చేయాలి నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇందులో నుంచి బాంబుల్లా వచ్చే స్టార్టింగ్లో వీళ్ళందరికీ దీపావళి పండుగే. ఎయ్యరా దీపావళి పండుగ మీ అందరికీ చూపిస్తా. ఏంట్రా తప్పు చేయని మమ్మల్ని అన్యాయంగా సెల్లో పడేసి 1 ఇయర్ నుంచి ఉంచుతారా? మాలాంటి వాళ్ళు ఇంకెంతమందో అన్యాయం చేశారా? ఆడుకుంటా ప్రతి ఒక్కరితో, రండ్రా చూసుకుందాం మీరేనైనా. అదిరా రండ్రా రండ్రా. ఇంకెవర్రా ఇంకెవరన్నా ఉన్నారు ముందు? ముందు ఎవడున్నాడు? ఈ బైక్కి చాలా పవర్స్ ఉన్నాయి. అరే ఎగిరిపోతుంది చూసారా? అరే టచ్ అయితే ఎగిరిపోతుంది, చాలా పవర్ ఉంది. ఎయ్యరా ఇప్పుడు ఒక్కొక్కరు రండ్రా, ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తా ఒక్కొక్కరికి. ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ముందుగా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ని తగలబెట్టేద్దాం. చెప్తున్నా కదా ఆ పోలీస్ స్టేషన్ తగలబెట్టేయాలి. ఎంతమందికి అన్యాయం చేస్తారా మీరు? ఆ పోలీస్ స్టేషన్ని తగలబెడితే అప్పుడు తెలుస్తుంది. కానీ బైక్లో ఇన్ని పవర్స్ ఉన్నాయి. అరే రే రే వావ్ వావ్ ఇంత జంప్ వేసానా నేను? అమ్మ బాబోయ్ అరే ఈ బైక్ ఏంట్రా ఇంత పవర్ఫుల్గా ఉంది. మాము ఇక్కడ కూడా ఏంట్రా బాగా రెడీ అయిపోయినట్టుకున్నారు, తీసుకోండి రా.
అది కాదు అది కాదు, ఇక తీసుకో. ఏంట్రా ఎవడొడ్డొస్తారంట్రా, ఇప్పుడు చూపిస్తా ప్రతి ఒక్కరికి. రే ఆ తప్పు చేయని ముసలాయిని చంపేశారు కదరా, చంపినా కూడా ఆ తప్పు చేసిన వాడిని జైల్లో వేయకుండా మమ్మల్ని జైల్లో వేసి రోజు కొడతారా మీరు? ప్రతి ఒక్కరు డబ్బులు కమ్ముడిపోతారా? ఇప్పుడు చూపెడతా ప్రతి ఒక్కరికి, చూపెడతా నా పవర్ ఏంటో. అరే నా పవర్ కన్నా ఈ బైక్ చాలా పవర్ ఉంది, ఇది నా చేతిలో ఉన్నంత వరకు ఎవడు నన్ను అడ్డుకోలేరు ఆపలేరు. వెళ్ళండ్రా, అడ్డు లేకండ్రా, అడ్డొస్తారా నాకే. ఆ పోలీస్ స్టేషన్ని తగలబెట్టినంత వరకు నేను ఊరుకునే ప్రసక్తే లేదు, ప్రతి ఒక్కరు తస్తారా రే నా చేతిలో, అడ్డు రాకండి. ఓకే ఇంకా వీళ్ళెవరూ కనబడట్లేదు, ఇంకా చాలామంది పోలీసులు వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చాడు వాడు, ఈ సిటీలో ఉన్న పోలీసులు మొత్తం కొనేసాయని చెప్పాడు కదా, ప్రతి ఒక్కరికి చుక్కలు చూపెడదాం. ఏంట్రా ఇంకెవడన్నా అడ్డు రావడానికి ధైర్యం చేస్తున్నారా? వీళ్ళు ఇంకా స్టిల్ ధైర్యం చేస్తున్నారు, ఇలాంటి ధైర్యాన్ని మనం దూరం చేసేయాలన్నమాట. రండిరా ఇంకెవడ అడ్డొస్తారు, రండి 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 తీసుకోండి. ఎవరిని వదిలిపెట్టే ఛాన్స్ లేదు, మనమైతే ఫాస్ట్గా సిటీలోకి అయితే వెళ్ళాలన్నమాట. ఓకే ఇక్కడ చాలామంది పోలీసులు అయితే వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎగిరిపోతున్నారు. ఎవడొచ్చినా సరే చెప్తున్నా కదా ఎగిరిపోవడం ఉంటుంది గాల్లో. ఓకే దీపావళి పండుగ వస్తుంది, దీపావళి పండుగ నాడు దీపావళి చూపించాలి కదా, అందుకే ఇక్కడ సరైన దీపావళి చూపిస్తున్నా మీ అందరికీ. అడ్డు రాకండి రే, అడ్డు రాకండి, మీ పోలీస్ స్టేషన్ని తగలబెట్టినంత వరకు నేనైతే ఆగేది లేదు. ఓకే గాయస్ మనమైతే సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం, డైరెక్ట్గా మనం సిటీలోకి వెళ్ళి మనకి అన్యాయం జరిగిన పోలీస్ స్టేషన్ని లేపేద్దాం. ముందుగా అడ్డు వచ్చిన పోలీసులు ఎవరిని వదిలిపెట్టను. రే నేను కావాలని మీ దగ్గరికి వచ్చి చంపట్లేదు రే, స్టిల్ మీరు ఆడికి అమ్ముడిపోయారు కదా, నన్ను కొట్టడానికి వస్తున్నా, నన్ను చంపడానికి వస్తున్నా, నాకు అర్థమవుతుంది. ఏం చంపుతారా, ఒక సంవత్సరం నుంచి జైల్లో నన్ను కాదు ఒక చిన్న పిల్లడు. సించాన్ గడి ఏం చేశాడురా మీకు, ఆ చిన్నపిల్లని జైల్లో పెట్టచ్చా ఇంతకి? వాడిని కూడా పెట్టారు కదరా, వాడిని జైల్లో పెట్టారు, నన్నైతే కొట్టారు. ఓకే ఎవరిని వదిలిపెట్టే ఛాన్స్ లేదు రే, ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎందుకు చంపుతున్నా అంటే నాకు అడ్డు వస్తున్నారని. నాకు అడ్డు వచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టే ఛాన్స్ లేదు రే. ఏంట్రా హెలికాప్టర్లు కూడా ఎగురుతున్నారా మీరు, ఎవరిని వదిలిపెట్టండి రే. ఇంకా ఇంకా ఎవరు లేరా, ఇంకా బ్యాలెన్స్ ఉన్నారా? ఉంటే వచ్చేసేయండి అమ్మా, వచ్చేసేయండి, అందరికీ ఒకేసారి ఇచ్చేస్తా, మరి లేట్గా వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే గైస్ మనమైతే దగ్గరికి వచ్చేసామన్నమాట పోలీస్ స్టేషన్ దగ్గరికి. డైరెక్ట్గా మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎంటర్ అయిపోయి ఆ పోలీస్ స్టేషన్ని లేపేద్దాం. అస్సలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. బైక్ ఉన్న స్పీడు, ఈ బైక్ ఉన్న పవరు, ఈ బైక్ ఉన్న జంపింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే వామ్మో, ఇదైతే ఒక దేశాన్నైనా అంతం చేయగలదు. చాలా డేంజర్గా ఉంది ఈ బైక్ అయితే. ఓకే గైస్ ఇలాంటి బైక్ని సైంటిస్టులు ఎందుకు కనిపెట్టారు నాకు అర్థం కాలేదు, కానీ నాకైతే చాలా బాగా ఇది అని తీసుకోరా. ఇంకా ఎంతమంది అడ్డొస్తారు రే, చెప్తున్నా కదా మీలాంటి వాళ్ళు వందల్లో వేలల్లో వచ్చినా ఎవరిని వదిలిపెట్టను, ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి రకరకాల పోలీసులు అందరూ వచ్చినాను కొట్టారా, కొట్టారు చాలా గట్టి కొట్టారు. వదలండి తప్పు చేయలేదని తెలుసు, తప్పు చేస్తే నాకు తొక్క తీయండి పర్లేదు. ఇగోండి వచ్చేసాం ఫైనల్లీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. అరే సార్ సీఎం గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. శాంతంగా ఉండు బాబు, ఎందుకు కోపం ఎందుకు పడుతున్నావు, మామూలుగా ఉండొచ్చు కదా, నీ వల్ల చాలా మంది సామాన్యులు కూడా బాధపడుతున్నారు, అందుకే కొంచెం శాంతంగా ఉండు బాబు. ఏమైంది, సిటీలో ఉన్న పోలీసులను మొత్తం చంపేస్తున్నావు, సిటీలో పోలీసులే లేరు బాబు, ఇప్పుడు నా పక్కన పోలీసులు పెట్టుకున్నా నన్ను కూడా చంపేస్తావని అందుకే పోలీసుల్ని పెట్టుకోలేదు. ఇంతకీ నీ కోపానికి కారణం ఏంటి బాబు? లేకండి సార్, లేకండి లేకండి, ఈ పోలీస్ స్టేషన్ ముందు లేపేస్తాండి, లేకండి సార్. శాంతంగా ఉండు బాబు, శాంతంగా ఉండు, ఎవరి వల్ల కావట్లేదని అందుకే నేరుగా నేను వచ్చాను. నువ్వు శాంతంగా ఉండాలి బాబు, కోప్పడకు, గంధించు బాబు గంధించు. నువ్వు బాధపడుతున్నావు అని నాకు అర్థమవుతుంది, అందుకే నీ బాధకి మొత్తం నేను పరిష్కరిస్తాను. నీ బాధ ఏంటో మొత్తం కనుక్కున్నాను, మొత్తం నాకు తెలిసింది. నువ్వు ముందుగా గంధించు బాబు, ఎందుకంటే లోపల చాలా మంది సామాన్యులు ఉన్నారు, అందుకే చెప్తున్నాను. బాబు ఏంటి ఇంతకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బాబు, ఏమైంది ఒకసారి చెప్పు. సార్ మీకు తెలియకుండా మీ వెనక చాలా జరుగుతుంది, మీ వరకు వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది, మీ వరకు చెప్పాలన్నా సరే మా వల్ల కావట్లేదు. ఏం జరుగుతుందంటే ఈ సిటీలో ఉన్న పోలీసులు మొత్తం ఈ జగ్గు బాయ్కి అమ్ముడిపోయారు. ఈ సిటీలో ఉన్న పోలీసులే ఇలా చేస్తే ఇంకా సామాన్యులు ఎలా బతుకుతుంది చెప్పండి, ఆ జగ్గు బాయ్ నేను అసలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. వెనక్కి తిరుగు చూడు, వెనక్క ఏముంది. రే ఇక్కడున్నారా మీరు, రే ఇన్నాళ్ళు ఎక్కడ తప్పించుకొని తిరిగారా, మీరు కనుక నా చేతిలో పడితే అయిపోతారనుకున్నా. రే ఇంకా మీరు బతకాలని చూస్తున్నారా, మీరు బతకాలని చూస్తున్నారా, ఎవరిని వదిలిపెట్టే ఛాన్సే లేదు, ప్రతి ఒక్కరిని ఇంకా ఇంకా లెగిస్తారేంట్రా. సార్ సార్ సారీ సార్, అన్యం పుణ్యం తెలియని అమాయకుడిని చంపుతారా, మీలాంటి వాళ్ళు వదిలిపెట్టండిరా, ఎవరిని కూడా వదిలిపెట్టను. బాగా తిని బలిసి బలిసి కొట్టుకుంటున్నారా, అందుకే ఇలా అవుతున్నారు. బాబు ఏం చేసినా సరే హింస చేయకూడదు, ఎవరినైనా సరే చట్టానికి విరుద్ధంగా ఉండకూడదు బాబు. సార్ సార్ మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను,
సో వీళ్ళు చేసిన అన్యాయాలకైతే మాత్రం ఇలానే జరగాలి. ఇప్పటికీ మీరు నా తప్పంటే నేను ఇప్పుడే లొంగిపోతా సార్, ఇప్పుడే లొంగిపోతా, నేను రెడీగా ఉన్నా. సిటీలో ఉన్న పోలీసులు అందరూ కనబడకుండా పోయారు, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఒకరు చేసిన తప్పు వల్ల అందరికి అన్యాయం జరగడం కరెక్ట్ కాదు కదా సార్. ఒక్కరు చేయడం కాదు సార్, ఒక్కరు చేశారు, మిగతా వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేశారు, ప్రతి పోలీసులు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ మీరు నా తప్పంటే చేశాను సార్, నిజంగా తప్పు చేశాను, మీ కళ్ళ ముందు చంపాను, నేను లొంగిపోయా. వెళ్ళండి సార్, మీరు నన్ను ఎక్కడ పెడతారో, జైల్లో పెడతారో మీ ఇష్టమే. నేనైతే లొంగిపోయా, ఎందుకంటే ఒప్పుకున్నా నేను తప్పు చేశా, ఎందుకంటే చంపడం కూడా చాలా తప్పు, కానీ నాకైతే చంపడమే దారి మిగిలింది. సారీ సార్.